నిజామాబాద్కి చందానగర్కి ఒక విశేషం మీ లలితా జువెలరి నిజామాబాద్కు వచ్చేసింది చందా నగర్కు వచ్చేసింది లలితా జ్వెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు నాగ చైతన్యకు మనం సజెషన్ ఇచ్చే పొజిషన్లో అయితే లేము వాళ్ళ కుటుంబాన్ని కాని ఒక ఇండస్ట్రీని ఇన్న తెలుగు ఇండస్ట్రీని సినిమా ఇండస్ట్రీని అభిమానించే వాళ్ళం కాబట్టి ఒక నటులను ఒక హీరోలుగా రాజకుమారులుగా రాజుల్లా దేవతల్లాగా ఊహించుకుంటాం వాళ్ళని అటువంటి వాళ్ళ కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ వస్తే ప్రతి అభిమాని ఫీల్ అవుతాడు చాలా బాధపడతాడు వాడు బాధపడతాడు కాదు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు ఎందుకంటే రాజకీయ నాయకులను ఎంత అభిమానిస్తారో వాళ్ళు చనిపోతే ఎలా వీళ్ళు సూసైడ్ చేసుకుంటారో అలాగే ఒక సినిమా రాజకీయ నాయకులు సినిమా ఈ అంటే ప్రేక్షకులు మదిలో దూరిపోతాయి గుండెల్లో దూరిపోతాయి వాళ్ళ మనసులో కలకాలం ఉంచుకుంటారు అటువంటి ఫ్యామిలీలో సమంతకు మన ఇంటి ఆడపిల్లలాగా ఆడపడుచులాగా ఒక తల్లిలాగా చిన్నపిల్ల అయినా సరే చిన్నపిల్లని అమ్మ అని చూస్తారు ఆ బిడ్డల్ని కోడలనైనా అమ్మ అమ్మ అని పిలుస్తాం అలా ఒక తల్లిలాగా అయిపోయింది ఒక ఆడపిల్ల సినిమాలో ఒక ఆడపిల్లిలాగా ఒక విజృంభిస్తూ ఒక సావిత్రిలాగా ఒక మంచి నటిలాగా గుర్తింపు తెచ్చుకొని అటువంటి ఆమె ఈరోజు అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్లో ఉంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు నాగార్జున ఫ్యామిలీ అయితే పక్కా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా ఆల్రెడీ నాగ చైతన్య వెళ్ళి మాట్లాడారు అనే విషయాలు కూడా బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో వాళ్ళ సపోర్ట్ అలాగే ఉండాలి వాళ్ళు ఫ్యామిలీ విడాకులు తీసుకొని దూరమైనా సరే ఇంకా విడాకులు కంప్లీట్ అయిందో లేదో తెలియదు దూరంగా అయితే ఉంటున్నారు విడాకులు అయితే గురించి అయితే టోటల్గా మనకు క్లారిటీ లేదు వాళ్ళు దూరంగా ఉన్నా సరన్నా నాగార్జున ఫ్యామిలీ సమంతకు చాలా సపోర్టివిగా ఉండాలి అవసరమైతే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆమె తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇంట్లో పెట్టేసుకొని ఓకే ఆమె తర్వాత వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి ఆమెకు ఒక మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర ఉండాలన్న ఎవరైనా సార్ ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాగార్జున గారికి అయితే వాళ్ళ ఇంట్లో కూతురు ఎవరలేరు ఆడపిల్లలు ఎవరు లేరు నాగార్జున గారు అమలతప్ప అమల అమలతప్ప ఎవ్వరు లేరు వాళ్ళ ఇంట్లో ఇద్దరు మగపిల్లలే అఖిలు అని చైతన్య సో వాళ్లకు ఆ ఆడపిల్లని సమాంతాన్ని ఒక కూతురులాగా పెంచామని చెప్పారు నాగార్జున గారు చాలాసార్లు చెప్పారు మా పాపలాగా మా అమ్మాయిలాగా మా కూతురులాగా పెంచాము మా అమ్మాయిలాగా చూసుకున్నామన్నారు అదే ప్రేమను ఇప్పుడు ఆమె హాస్పిటల్లో ఉన్నది మీరు అదే ప్రేమను చూపించాలి అయితే మీ ఇంటికి తీసుకొచ్చుకోవాలి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఆమె టోటల్గా అనారోగ్యం నుంచి కోలుకొని మంచిగా బయటకు వరకు అభిమానులకు కూడా మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి మీరే ఎందుకంటే ఇప్పుడు ఆమె ఎటువంటి పరిస్థితులు ఆమె ఏ చెప్పే విషయాలు ఆమె పరిస్థితి చెప్పే పరిస్థితులు లేదు సో అక్కినల్లి కుటుంబం ఎందుకంటే అమ్మ సమంత తరపు నుంచి వాళ్ళ ఫ్యామిలీ చెప్పినా ఎవరికి అర్థం కాదు అర్థం చేసుకునే పొజిషన్లో లేరు నాగార్జున ఫ్యామిలీతో ఆమె ఉన్నది కాబట్టి ఒక ఏడు సంవత్సరాలు చైతన్యతో కలిసి వీళ్ళు మాత్రమే వచ్చి బయటికి వెళ్ళి ఓకే సమంతకు మేము సపోర్ట్గా ఉన్నాము అభిమానులు కంగారు పడద్దు ఆగం కావద్దు మేము ఆ కోలుకునేంత వరకు మేము అండగా ఉంటాం అవసరమైతే ఆమె మళ్ళీ తిరిగి మా ఫ్యామిలీలోకి వస్తే మేము సపోర్ట్ చేస్తాము మా ఇంటి కోడలుగా కాదు ఆడపిల్లలాగానే చూసుకుంటాము ఓకే నాగ చైతన్యతో కలిసి ఉన్నా లేకున్నా సరే మళ్ళీ వాళ్ళు ఒకటైనా సరే అవకున్నా సరే మా ఇంట్లో ఉంటారంటే జీవితాంతం కలకాలం మా ఇంట్లోనే ఉంచుకుంటాము మళ్ళీ ఆమెను మీ ముందుకి ఒక మంచి నటిగా తీసుకొస్తాము ఆమె కోమాల ఉందంటున్నారు చాలా ఆరోగ్యం పాల అనారోగ్యం పాలైందంటున్నారు ఆ తిరిగి లేదో లేదో అని అనుకుంటున్నాం లేదు ఆమె ఖచ్చితంగా కోలుకుంటుంది ఎందుకంటే మీ అక్కినేని ఫ్యామిలీ అభిమానులే కాదు టోటల్ ఇండస్ట్రీ అభిమానులు బాలకృష్ణ కానీ వెంకటేష్ కానీ నాగార్జున కానీ చిరంజీవి అన్న కానీ వీళ్ళ ప్రతి ఒక్క అభిమానులు సమంతర అభిమానిస్తారు ఆమె అంటే ఎంతోమందికి ఇష్టం ఆడపిల్ల సొంత చిల్లిలాగా చూసుకుంటారు సొంత కుటుంబ సభ్యులలాగా చూసుకుంటారు ఆ కోసం డ్రీమ్స్ డ్రీమ్ లాగా కొంతమందికి ఉండొచ్చు అంత అంత డ్రీమ్ గల్ కూడా వెళ్ళిళ్ళంటే కారణం ఏంటి గుండెల్లో పెట్టుకుంటేనే నా ఇట్లా రోడ్డు మీద పోయే వాళ్ళని ఏదో జస్ట్ గ్లామర్ డాల్ను చూసే గుండెలో పెట్టుకోరు కదా ఒక నటిని ఒక రాజకీయ నాయకురాల్ని గొప్పగా చేసే వాళ్ళనే మంచిగా అసే నటున మంచి నటిమలను చూసుకునే వాళ్ళు గుండెలు పెట్టుకుంటారు సో సమంత గారు మీకు మంచి సపోర్ట్ ఉంటుంది మీరు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నా సరే మీకు ప్రతి అభిమాని అండ ఉంటుంది వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి దయచేసి మీరు కోమలకి వెళ్ళినా సరే మీరు నా అభిమానులు నన్ను ఊహించుకుంటున్నారు వాళ్ళు నన్ను వాళ్ళు నన్ను గుండెల్లో పెట్టుకుంటున్నారు అని చెప్పి మీరు కోమలో ఉన్న సరే మీకు ఒకవేళ మీకు ఊహించుకునే అవకాశం ఉండుంటే మీరు ఊహించుకొని హ్యాపీగా బెడ్ మీద పడుకోండి మీ అభిమానుల ప్రేమ అక్కిమే అక్కినే అభిమానుల ప్రేమ సినీ అభిమానుల ప్రేమ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది మీరు కోలుకుంటారు హ్యాపీగా బయటకు వస్తారు స్థిరంగా మళ్ళీ సినిమాలో నటిస్తారు ఇంతకన్నా గొప్ప పేరు వస్తుంది నేను ఆల్రెడీ బాలీవుడ్కి వెళ్ళారు హాలీవుడ్ రేంజ్ కూడా వెళ్ళే స్థాయికి చేరుకుంటారు మీరు మీ అభిమానం మీ మీ అభిమానులు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటున్నారు అలాగే అక్కి నిజంగా ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా బై అక్కినేని అభిమానులు అక్కినేని ఫ్యామిలీ మాత్రం టోటల్గా సమంత కోసం కృషి చేయాలి ఆమెకు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే మీరు మీరు సపోర్ట్ చేయకపోతే మాత్రం చాలా చాలా అంటే చాలా హర్ట్ అవుతాము మేమైతే ఎందుకంటే నాగచైతన్య చైతన్యా అయిన అక్కిలైన నాగార్జున అక్కినేని నాగార్జున నాగార్ నాగేశ్వరరావు గారి నుంచి కూడా ఆ కుటుంబానికి వచ్చే ఆదరణ ప్రేమ చాలా ఉంది చాలా గట్టిగా ఉంది సో మీరు ఒక్క మాట ఒక్క ట్వీట్ చేసి ఆమెకు సపోర్ట్ చేస్తున్నామంటే

ఒక్కసారిగా ఆమె ఏ పరిస్థితిలో ఉన్నా సరే లేచి మళ్ళీ మన ముందుకు కనపడుతుంది నిజం గట్టిగా చెప్తున్నాను నేను అక్కి ఫ్యామిలీ మాత్రం సమంతకు చాలా గట్టిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సపోర్ట్ చేయకపోతే ముందు ముందు మీకైనా సరే అభిమానులు కొంచెం ముందు ఆలోచించాల్సి వస్తుంది మీకేమన్నా అయితే అభిమానులు మళ్ళీ మీకు సపోర్ట్ చేయడానికి వెనుక ఆడతారు మీరు సమంతకు ఎంత సపోర్ట్ చేస్తే అంత డబ్బులు మీకు మీకు అభిమానులు సపోర్ట్ చేస్తారు దయచేసి నాగార్జున గారు అన్న మీరు మా మా సొంత అన్నయ్య లాగా కనబడతారు రియల్గా నేను జోక్ చెప్పటాను రియల్గా కూడా చెప్తాను మా పెద్దన్నయ్య చనిపోయారు ఒకనొక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏజ్లో మా అన్నయ్యని చూస్తే పక్క ఊరు కూడా అరే చుక్కల శ్రీనివాస్ అనేవాడు అక్కినేని నాగ నాగేశ్వర కొడుకులాగా నాగార్జునలాగా ఉంటాడు రా అనేవాళ్ళు ఆ అభిమానంతో కూడా చెప్తున్నాను అన్నయ్య అభిమానమే కాదు అంతకు మించి మీరు నాకు మాకు చిరంజీవి ఫ్యామిలీ ఎలాగో మీ ఫ్యామిలీ కూడా అలాగే మా బాలకృష్ణ ఫ్యామిలీ అలాగే ఇదంతా కాదు ఇండస్ట్రీ అంటేనే మేము అభిమానిస్తాము ఇండస్ట్రీలోని ప్రతి నటిని నటుమని గుండెల్లో పెట్టుకుంటాము సో మీరు దయచేసి సమంతకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము చాలా చాలా అంటే చాలా గట్టిగా చెప్తున్నాం లవ్ యూ అక్కినే ఫ్యామిలీ లవ్ యూ సమంత లవ్ యూ ఆల్